హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 20 డేస్ బ్యాక్ మేము మీషోలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టడం జరిగింది. అదైతే రాలేదు. అసలు ఏం జరిగిందంటే, మీషో డెలివరీ బాయ్ అయితే మాకు కాల్ చేశాడు, మీరు ఆర్డర్ చేసిన పార్సిల్ అయితే వచ్చింది, మీ మొబైల్కి అయితే ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్తే నేనైతే పార్సిల్ తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పాడు. మేమైతే మాకు వచ్చిన ఓటీపీని అయితే అతనికి చెప్పాము, ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టుగా మెసేజ్ అయితే వచ్చింది. ఇదేంటి, ఓటీపీ చెప్తే పార్సిల్ తీసుకొచ్చి ఇస్తానన్నాడు కదా, ఆర్డర్ క్యాన్సిల్ అయిందని మెసేజ్ రావడం ఏంటా అని కాల్ చేశాము. అతనైతే కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఇక చేసేదేం లేక అమెజాన్ లో మళ్ళీ ఆర్డర్ చేశాము. ఆర్డర్ చేశాక 10 డేస్ కి అయితే పార్సిల్ వచ్చింది. అసలు వస్తుందో రాదో అని మళ్ళీ టెన్షన్ పడ్డాము. మీషో డెలివరీ బాయ్ ఎందుకు ఇలా చేస్తుంటాడని అమెజాన్ డెలివరీ బాయ్ ని అడిగాము. అతనైతే ఇలా చెప్పాడు, పార్సిల్ ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళు తీసుకురారంట, ఇలాగే చేస్తారంట, ఇలా చేయడం తప్పు కదండి, వాళ్ళు ఎక్కడ దాకా తీసుకురాగలరో చెప్తే, దగ్గరలో ఉంటే మనం వెళ్లి తీసుకొచ్చుకుంటాం కదా. కానీ వాళ్ళు అలా చేయలేదు. పార్సిల్ తీసుకొస్తున్నాం, ఓటీపీ చెప్పమంటే మేము చెప్పాము. అతను అలా ఆర్డర్ క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. కస్టమర్స్ ని ఇలా మోసం చేయడం తప్పు కదా. పర్టికులర్ టైం కి రావాలని మనం ఏదైనా ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకుంటాం, అప్పుడు కూడా వీళ్ళు ఇలాగే చేస్తే ఎలా చెప్పండి. అసలు మేము ఏం ఆర్డర్ చేసామో చూద్దాం రండి. మేము ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసి డంబెల్స్ అండి. మా వారు పాపం ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నారు, అందుకే నేను మీషోలో ఆర్డర్ పెట్టడం జరిగింది. అవి రాకపోయేసరికి మళ్ళీ అమెజాన్ లో ఆర్డర్ పెట్టాము. డంబెల్స్ ఈచ్ వన్ వచ్చేసి 5 కేజెస్, 1 పెయిర్ వచ్చేసి 10 కేజెస్ అండి. కాస్ట్ విషయానికి వచ్చేసరికి తక్కువ బడ్జెట్ లో కావాలని మేమైతే తక్కువలోనే తీసుకున్నామండి. ఓన్లీ 499 రూపీస్ పడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.